తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలో 40 రోజుల నిరీక్షణ తర్వాత నూతనంగా ఎన్నికైన సర్పంచులు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. మండలంలోని జేకుతూరు గ్రామంలో సర్పంచ్గా నగిరెడ్డి నాగేశ్వరరావు, ఉప సర్పంచ్గా సైనం శీను, రాజపూడి సర్పంచ్గా బుసాల విష్ణుమూర్తి, ఉప సర్పంచ్గా పితాని నూకరత్నం, వెంగయ్యపురం సర్పంచ్గా చల్ల కుమారి సత్యబాబు, ఉప సర్పంచ్గా అప్పన వీరబాబు, మల్లిశాల సర్పంచ్గా సర్వసిద్ధి నూకరత్నం లక్ష్మణరావు, ఉప సర్పంచ్గా ముత్తార రాజబాబు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచులు మాట్లాడుతూ, మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు అభివృద్ధి చేస్తామని, సంక్షేమ పథకాలు అందజేస్తామని, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గారి సహకారంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం, కచ్చా డ్రైన్లు, తాగునీరు సౌకర్యం కల్పిస్తామని, 5 సంవత్సరాల్లో పాలకవర్గంతో కలిసి ఉత్తమ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడం మా లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిశాల, రాజపూడి, వెంగయ్యపురం, జేకొత్తూరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. వెంగయ్యంపురం గ్రామం సర్పంచ్గా సల్లా కుమారి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు, జ్యోతుల సంకబాబు గారు అభివృద్ధి పనులు గ్రామానికి సర్పంచ్గా జరుపుతామని కోరుకుంటున్నాం. గౌరవనీయులు మన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల సంకబాబు గారు, ఆయన సమక్షంలో నేను కన్యాపురం గ్రామ సర్పంచ్గా నెగ్గాను. అందుకు ఈరోజు కన్యాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్గా ప్రమాణస్వీకారం చేసిన కారణం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పథకాలన్నీ కూడా, ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాలు పేరున ప్రతి కార్యక్రమంలో కూడా రైతు భరోసా కావచ్చు, అది అమ్మఒడి కావచ్చు, ఏ పథకం అయితే పెట్టారో ఆ పథకాలకి కూడా ఈ గ్రామానికి అభివృద్ధి జరుగుతుందని గ్రామ సర్పంచ్ ఈరోజు తెలియజేస్తుంది. ఈరోజు సరస్వతి నవరత్నం అని నేను మల్లిశాల సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతి చంద్రబాబు గారి సహకారంతో నేను వార్డు మెంబర్స్ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి ప్రదంలో నడిపిస్తామని ప్రమాణం చేస్తాం. అందరికీ నమస్కారం అండి. మల్లిశాల గ్రామ సర్పంచ్ అనే ఎన్నికైనటువంటి మా శ్రీమతి సరస్వతి నవరత్నం గారితో అన్ని విధాల గ్రామాన్ని అభివృద్ధి చేస్తానండి. ఈ సభ్యులు జ్యోతి శంకర్బాబు గారు, జగన్ జ్యోతి శంకర్బాబు సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల ముందు నడిపిస్తానని నేను మీ అందరికీ తెలుసుకుంటున్నాను. మొత్తం వార్డ్ మెంబర్స్ అందరు ఏరియాలో ఏ విధమైన పారిశుద్ధ్య డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము పరిష్కరిస్తాము. ఇంకా గ్రామాల్లో స్వచ్ఛ మరుదట్లు, డ్రైనేజ్లు చాలా ఉన్నాయి, గృహవాసాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఇవన్నీ అన్ని విధాలుగా అందరి సహకారంతో, గ్రామ పెద్దలందరి సహకారంతో ఇవన్నింటినీ పరిష్కరిస్తామని మా సర్పంచ్ గారి సహకారంతో.